శ్రీ గురుభ్యో నమః. మనం వివాహ వ్యవస్థలోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే, విదేశాలలోని ప్రత్యేకించి వివాహం చేసుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నాం. కొంతమంది అయితే విదేశాలలో ఉన్న వ్యక్తితో వివాహం చేసుకోవాలని ఆడపిల్లలు అనుకోవడం ఒక రకంగా, అయితే విదేశాలలో ఉన్న అమ్మాయితో వివాహం చేసుకుంటే మన పిల్లవాడు కూడా అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఉండి ఏదో సంపాదించుకుంటారు, వాళ్ళు బాగుంటారు అనే పద్ధతిలో కొంతమంది అనుకోవడం. ఈ విధంగా ఏంటంటే, విదేశాలకు వెళ్తే మంచిది, ఒక ఆర్థిక బలం పెరుగుతుంది, ఎవరైనా ఆర్థిక బలం కోసమే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క కోణంలో ఒక రకమైన యోగాలు. అయితే విదేశీయానంలో పిల్లవాడు అక్కడ ఉంటుంటే ఆడపిల్లని అక్కడికి ఇచ్చి అక్కడ సెటిల్ అయితే బాగుంటుందని ఆడపిల్ల తల్లిని అనుకోవడం తప్పలేదు, కానీ అమ్మాయి ఆ విదేశీ ఆనం వెళ్ళి అక్కడ సెటిల్ అవుతుందా లేదా అనే విషయానికి జాతకంలో కానీ లేకపోతే, డెఫినెట్గా అక్కడ వెళ్ళడము, తిరిగి రావడము, ఏదో మనస్పర్ధలు రావడము, తర్వాత తను మళ్ళీ ఇండియా రావడము, ఇండియా వచ్చిన తర్వాత నేను మళ్ళీ విదేశాలకు వెళ్ళను, నాకు అక్కడ నచ్చలేదు అనడము, తర్వాత వాళ్ళిద్దరూ దూరం అవ్వడము, ఆ దూరం అవ్వడానికి ఏదో ఆర్థిక వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద సమస్య ఉంది దూరం అవ్వడం కాదు, ఈ అమ్మాయికి విదేశాలలో ఉండడానికి కావాల్సిన బలం జాతకంలో లేకపోవడం వల్ల ఈ అమ్మాయి ఇక్కడ, ఆ అబ్బాయి విదేశాలలో ఉండడమే ఆయనకు బలంగా ఉంది కాబట్టి ఆయన అక్కడ ఉండడం, ఈ విధంగా రెండు వేరు వేరే ఉండడం కావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడము, దానివల్ల వాళ్ళ వివాహ వ్యవస్థకి ఇబ్బంది కలగడం అనేది జరిగే అవకాశం చాలామంది ఇష్యూస్ను మనం చూస్తున్నాం. అంచేత ఏ జాతకం అయినప్పటికీ జాతకాన్ని విశేషంగా తెలుసుకుని విదేశాలలో ఉన్న వ్యక్తులకు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము మన అమ్మాయికి అటువంటి బలం ఉందా లేదా అని స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలా లేని పక్షం అంటే చంద్రబలం కానీ బాగా ఉంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎంత విదేశాలకు వెళ్ళినా తిరిగి చంద్రుడు అన్నవాడు జన్మస్థానానికి తీసుకొస్తాడే కాబట్టి మన భారతదేశం తిరిగి రావాల్సిన అవసరం పడుతుందన్నమాట. అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ సెటిల్ అవడానికి అవకాశం ఉండదు, మళ్ళీ ఇండియా రావాల్సి వస్తుంది. అప్పుడు మనసులో కోరికలు ఏవైనా అవన్నీ మనం అంతా నశింప చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అంచేత జాతకాన్ని పరిశీలించి ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ మగపిల్ల తల్లిదండ్రులు కానీ ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటంటే, చాలామంది మగపిల్లల తల్లిదండ్రులు కూడా నా దగ్గరకు వస్తుంటారు, మా అబ్బాయిని ఎంఎస్ఎకి చదివితే పంపించామండి, 10 లక్షలు ఖర్చు పెట్టించామండి, మన వాడు ఉద్యోగం లేక రోడ్డు మీద అక్కడ కూర్చుని ఉన్నాడండి, ఏది ఉద్యోగం చేస్తున్నట్టు పెట్రోల్ పంపులో ఏదో పోస్తున్నాడండి, లేదా సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు, నిజమైన ఉద్యోగం ఇంకా రాలేదని అంటుంటారు. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, బలవంతంగా పంపిస్తున్నారు అక్కడ చదివించడానికి, అక్కడ చదివితే బాగుంటుంది, వాడికి ఆ యోగం లేనప్పుడు అక్కడ ఏం చేయగలుగుతారు? వాడు మాత్రం విత్తనం ఉంది, భూమి మీద పడిన విత్తనానికి సిమెంట్ ప్లేస్లో పడిన విత్తనానికి తేడా లేదు. నీళ్లు వేస్తే భూమి మీద పడింది చెట్టు ఏమవుతుంది, అలాగే సిమెంట్ ప్లేస్లో పడిన దానికి ఏమవుతుంది, అది ఎంత నీళ్లు వేసినా విత్తనం విత్తనంలాగే ఉంటుంది. అక్కడ యోగం లేనప్పుడు అక్కడ ఎంత ప్రయత్నం చేస్తుంది ఇంకంతే. అంచేత విదేశీ యానానికి రాహు యొక్క బలం అనేది చాలా అవసరం, గురు బలం, బుధుడు యొక్క బలం కూడా చాలా అవసరం. అది ఎంతవరకు ఉందో తెలుసుకుని జాతకరీత్యా లగ్న ప్రకారం ఆ ప్రయత్నంగా తీసుకునే ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందవచ్చని చెప్పగలుగుతాం. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.